వీడి స్పీడ్కి హార్న్ అవసరమా? ఓవర్ యాక్షన్ కాదు. హాయ్ డార్లింగ్. ఎందుకు ఇంత లేట్? చెప్తా, నువ్వు మధ్యలో బ్యాక్ తీసే ముందు. హే, నిన్ను. ప్రతి ఒక్క ఎదవ గర్ల్ ఫ్రెండ్ ఉంది మనకు తప్ప. నాలుగు బొక్కల్లోనే జీన్స్ వేసుకుంటే చాలు, ఆ బోకైనా బండెక్కేతేరే. ఇతనే మీనాక్షి లైఫ్లోకి రాబోతున్నవాడు. మహేష్ బాబులా అందగాడు కాదు, పవన్ కళ్యాణ్లా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పైకి కాన్ఫిడెంట్గా కనబడతాడు కానీ లోపల చాలా ఇన్సెక్యూర్. మీనాక్షి క్యారెక్టర్కి డెడ్ అగనిస్ట్. హలో, ఎక్కడ ఉన్నావురా? నానా, ఎమర్జెన్సీ, ఇంపార్టెంట్ పని ఒకటి వచ్చాను రా. మరి నేను ఎలా రావాలరా? మనకు అలవాటు కదా, ఎవడో ఒక లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవచ్చా? సొంగ నా కొడుకు, ఇది ఖచ్చితంగా యువతో తగిలే ఉంటుంది. కారు నన్ను బల్పురా, మేము కూడా కొంటాం బైక్, అప్పుడు అందరు పీకల మీద టైర్స్ తోల్తా. ఇతని ముక్క ఇంటర్ చదివేటప్పటి నుండి చెప్తున్నాడు, ఇన్స్టాల్మెంట్ లో కారు కొనేంత జీతం వస్తున్నా కనీసం బైక్ అన్నా కొనలేకపోయాడు. దీని కారణం ఇతను కాదు, ఇతని బాబు కత్తి కాంతారావు. నాన్నగారు, 20 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నా జీవితాశయం నేడు నెరవేరబోతోంది. ఈ రోజే మన లేబర్స్ కాలనీ సెంటర్ లో మీ విగ్రహ ప్రతిష్ట, నన్ను దీవించు కామ్రేడ్. ఏంటి దీవించేది? కాలనీలో గణపతి విగ్రహం పెట్టించడమే మీ వల్ల కాలేదు. ఇది నా వాయిస్ కాదు, బతుకుంటే మీ బాబు వాయిస్. అయినా తండ్రి సంపాదనతో బతుకుతున్న కొడుకుల్ని చూశాను గానీ, ఇలా కొడుకు డబ్బుల్ని దొబ్బేస్తున్న తండ్రిని మాత్రం మిమ్మల్ని చూస్తున్నాం. మీ మాటలు నమ్మి నెల నెల వచ్చిన జీతం అంతా అనా పైసలతో సహా వాడు మీ చేతుల్లో పెడుతున్నాడు. మీరేమో విగ్రహాలకని వాటికని వీటికని తగలేస్తున్నారు, వాడేమో బస్సులో తిరగలేక లిఫ్ట్ అడుక్కోలేక చస్తున్నాడు. వాడు ఏం అడిగాడు? ఒక బైక్ కొన్నా కదా, అది మీకు కదా. నేను కొంటాను కూడా, నాకే అడిగాది. మరి వాడికి కారు కొంటలేవే? ఆడు చేస్తుంది అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం. కమ్యూనిస్ట్ లీడర్ కత్తి కాంతారావు కొడుకున్నా కొంచెం బిల్డప్ ఉండాలి. ఇండియాలో పెట్రోల్ రేటు తగ్గుతుందన్న నిజం, మీరు కారు కొంటారన్న నిజం, రెండు తొక్కడం కొత్త అనుకుంటాను. వీరికి హలో మేడం. ఏంటి ఇంకో వంద ఇవ్వు. అదేంటి, ఎక్కేటప్పుడు 100 అన్నావుగా. అది 20లో వెళ్తే, 120లో కాదు. ఇది అన్యాయం. ఏం అన్యాయం మేడం, మా సార్ లేనప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కించుకున్నాను. కాకు దూరం తీసుకో. హాయ్. ఏంటి పెళ్లి చూపులు అంటే ఎప్పుడు లేటేనా? ఆగాగు, ఆ షట్టేటే పొరదట్టే, ఎవడని కుమ్మిసాడట్రా? లేదురా, చెప్తా పదం ముందు. ఇంట్లో పెళ్లి చూపులు అంటే ప్రైవసీ ఉండరని హోటల్లో అరేంజ్ చేస్తే వీలైన రైట్ కూడా వచ్చారు. ఒక గుంట సెలెక్ట్ చేయడానికి వస్తే 4 గంటలు ఫ్రీరా. గుంట ఫ్రెష్ కన్నీలాగా ఉంది. పేరేంట అడగరా? మీ పేరేంటి? మీనాక్షి. పెళ్లి చూపులు నాకురా. అంటే ఇంట్లో ప్రైవసీ ఉండరనే హోటల్లో అరేంజ్ చేశామండి. మనం కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు దండ పెట్టి గుండం కట్టిల్లరా బాబు. అబ్బా, వెనక నుంచి వద్రో, ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోగలదు. కూకండి. మీ పేరేంటండి? ఆకాష్ అండి. ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నానండి. అచ్చా, మరి ఆ షర్ట్ పైన బురదేంటి? ఇదా అండి,
ఇందాక బస్ స్టాప్ లో నిలబడి ఉంటే ఓ కారోడి చల్లారండి. ఓహో, మరి మీకు కోపం రాలేదా? ఆ, నిజం చెప్తే మనం వీక్ అయిపోము. ఆ అంటే జగ్గు నీళ్ళు కొడితే పోయేదానికి కోపడ్డం అవసరమా అండి? అచ్చా, మిమ్మల్ని ఒక విషయం అడుగునా? అడగండి. మీ ఫ్రెండ్ కలర్ కి మా ఫ్రెండ్ కలర్ కి సెట్ అవుతుందంటారా? కలర్ తో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో చాలా మందికి పెళ్లిలేవండి. ఒకసారి ఎట్టండి. కమ్యా. ప్రతి మొగాడు తన కాబోయే భార్య అందంగా అప్సరసలా ఉండాలని కలలు కంటాడు. కానీ అందరికీ అదృష్టం దొరకదు. దొడికిన కొంతమంది అదృష్టవంతులు ఇంకా లైఫ్ లాంగ్ భార్యకి బానిసైపోతారు. ఇంకా అందంలో మావాడు మీ ఫ్రెండ్ కాలు కొట్టి కూడా సరిపోడు. బట్ అమ్మాయి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి. వాడికి లైఫ్ లాంగ్ పాద సేవ చేసుకుంటూ బ్రతికేస్తాడు. మీ పేరేటి? రాధ. ఎందుకు రాదు? మీ వల్ల కాదు. సీల్లోకి చేయడంలో ప్రపంచంలో నాకెవడ పోటీ అత్తాడు? ఎంతకీ నీ పేరేటి? రాధ. వచ్చేసిందిగా. నా పేరు రాధ అండి. రంబనుకున్నా. ఇంతకీ మీ పేరేంటండి? సోంగసేను. ఏంటి లేట్ వచ్చావంటే? అయ్య బాబు, ఇదే ఇక్కడ. యామండి, కొంచెం హోటల్ తాజ్ వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అండి, చాలా అర్జెంట్. ఇలాంటి ఫిగర్ వస్తే ఎవడు కాదు అతనేటి. రండి కూకండి, నానే వెళ్తున్నాను. అదృష్టం ఇదే. ఇదేటి ఒక పక్కే కూకుంది. బండి స్టార్ట్ అవట్లేదండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు లోక జ్ఞానం బాగా ఎక్కువ అనుకుంటండి. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అంతా మీకేం ప్రాబ్లం లేదుగా? అంటే ఇలాగన్నమాట. మీ పేరేంటండి? సంగశేలు. ఒకసారి బండాపురా. ఏంటి తాజ్కోదా? రూమ్కి వెళ్ళిపోదమా? పైకి వచ్చినా నానే చూసుకుంటా. ఈడేనే పెళ్ళికొడుకు. దుర్మర్తం అంత ఇదేనేమో. హాయ్, దిస్ ఇస్ ఇందు, రాధా ఫ్రెండ్ ని. ఏంటి గొంట్ల చుట్టుకాసేస్తున్నారు? అమ్మో, చేయోగ్యత మంచిది. అక్క, ఇక నేను ఎల్ల వస్తాను అక్క. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావరా? పెళ్లి ఇంకోసారి పెళ్లి చూపులంటూ ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళవు, కోసి కారం పెడతా. ఏంటి మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయింది? ఈ రోజు దానికి బీచ్ లో పెళ్లి చూపులు. ఈసారి ఎలాగైనా దానికి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. అవును, మీ సొంగసీనికి ఎక్కడైనా సెట్ అయిందా? బొంగేం కాదు, డేం చూసిన ముందు సొంగ కాచుకుంటాడు. సెట్ అవ్వడమేమో గానీ రోజు బుక్ అయితే అవుతున్నాడు. ఒకవేళ ఈ అమ్మాయి సెట్ అయినా సెకండ్ డేనే వాడిని వదిలేస్తుంది. అచ్చా, ఇంతకీ మీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలో? టైం దొరికిందా? ఏదో బిల్డప్ ఇచ్చుకో. నేను ఎలా ఉండాలో నాకే తెలియదండి. ఇంకా నేను చేసుకోబోయే అమ్మాయి గురించి ఎలా తెలుస్తుంది? ఒకసారి మీ మొబైల్ ఇస్తారా, అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఇది నా నంబర్ అండి, సేవ్ చేసుకోండి. అచ్చా, మీ నంబర్ నాకెందుకండి? ధూళి తీరిందా? ఎందుకు రాకకృతి అడిగితే తనే ఇచ్చేదేమో. పేసలో పెట్టుకోండి, చూడలేకపోతున్నాం. ఫీట్ చేసుకుంటాలే. నవ్వవయ్యా బాబు. ఫీట్ చేసుకున్నాను కదా అని రోజు కాల్ చేయకండి. అంటే వారానికి ఒకసారి చేసుకోవచ్చా? సంవత్సరానికి ఒకసారి చేరా. మీరు చాలా స్పాంటేనియస్ అండి. స్పాంటేనియసే కాదు, కాన్ఫిడెంట్ కూడా. ఏంటి, కవరిందా? కాదు, కవ్వింపు. సరేనండి, ఇంక నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? నంబర్ ఇచ్చారుగా, కాల్ చేస్తాను. నంబర్ ఇచ్చానని రోజు కాల్ చేయకండి. మీనాక్షి. ఏంటి? ఏం లేదు, ఊరికే. చిన్న తారల్లే
సాగే దారుల్ని తన రాకే నింపే రంగుల్ని. సో మీనాక్షి, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నేను నీకు సెట్ అవుతానా? ఆకాష్, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు విషయం చెప్పావు, గుర్తుందా? అదే మగవాళ్ళ ఫీలింగ్స్ గురించి. యా యా యా. కానీ నేను ఆడవాళ్ళ ఫీలింగ్స్ గురించి చెప్పనా? ప్రతి అమ్మాయి తన కాబోయే భర్త అందంగా చాలా హ్యాండ్సమ్ గా ఉండాలని అనుకుంటుంది. కానీ అందంతో పాటు మంచి లక్షణాలు కూడా ఉండాలనుకుంటుంది. నాకు తెలిసి నీలో నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. మీనాక్షి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నెక్స్ట్ ఏంటి మీనాక్షి? పెళ్లి చూపులు. మళ్ళీ పెళ్లి చూపులు ఏంటి? ఆకాష్, మనం బాగా సంపాదిస్తున్నాం కదా అని సాంప్రదాయాలు మర్చిపోకూడదు కదా. రండి కమ్రేడ్, రండి. మొత్తానికి రెండు పట్ల ఒకటైపోతున్నాయి బావా, ఇద్దరం ఇంకలో పోతున్నాం. ఇక మన మధ్య పొలిటికల్ గొడవలు తగ్గి ఫ్యామిలీ గొడవలు అవుతాయేమో బావా. ఇదిగో పంతులు, మంచి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టవయ్యా, పార్టీ నిలబడిపోవాలి. నానా, ముందు పెళ్లి చూపులు. నానా, ఉండరా కామ్రేడ్, ముందు ముహూర్తం పెట్టనే. పంచమి అదేనావు అయ్యా, వచ్చే సోమవారం 9:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా ఫెమికల్ మోడల్స్ లా అతుక్కుపోతారు. అమ్మా మీనాక్షి, అబ్బాయి కాఫీ తీసుకురామ్మా. రెండోదినా మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే? నన్ను ఇష్టపడే నువ్వు. మీరు ఎలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు. కాళ్ళు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పెత్తాను తవా. మీరు ఎలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ? నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. చూడు, పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలు, పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి, ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి మీరు ఎలాగంటే అలానే అండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి. ఇదిగా పంతుల, లోపల అందరూ పెళ్లి అడావిడిలో ఉన్నారు, మనం కూడా చిన్న అడావిడి వేసుకుందామా? ఏమడావిడేగా పంతుల, పరిస్థితి అర్థం చేసుకో, లోపల చూసేకి తయారైనా. బావా, కట్నం ఏం కావాలో కోరుకో బావా. నీకు తెలియదే ఉంది కామ్రేడ్ బావా, కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టి పెరిగిన వాడిని. నా సిద్ధాంతాలకు భావాలకు విరుద్ధం ఈ కట్న కానుకలు కామ్రేడ్. నాకు తెలుసులే బావా నీకేం కావాలో. మా కాలనీ సెంటర్ లో మీ నాన్న విగ్రహం కట్టి నా చేతులతో రెబ్బన్ కట్ చేయమంటావు, అంతేగా అయిపోద్దిలే బావా. ఎరా, నువ్వు ఫిక్స్ అయిపో. కాదు కామ్రేడ్, కాదు. మరి ఇంకేం కావాలి బావా? మా కాలనీలో పెట్టిన మీ నాన్న విగ్రహాన్ని కూల్చి అక్కడ మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అది కుదరదు బావా. అన్నాను, మన ఇద్దరం మిస్ అయిన ఒక మాట ఉంది, చెప్పనా? చెప్పు. ఐ లవ్. ఏదో నా కొడుకు ఇష్టపడ్డాడని నీ ఇంటికి వచ్చానరా? ఈ కూతురు అంటే బాబులంతా తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా అంటే ఈ కూతురు మాత్రం నా ఇంటికోటలో కలవడం. ఇంటి ఇంత స్లోగా నేనున్నాను కదా. ఇదిగా పంతుల, సర్దుకుని సాలు కానీ అర్జెంట్ పెళ్లి అయిపోయాలని టేట్ చేయలేటే. నువ్వు నోరు ఇయ్యాలి అప్రాచుడా. రెడీ టేక్. అమ్మ ఆయన పిలవండి.
పెళ్ళైతే కొన్ని జీవితాలు సంకనేకపోతే కొన్ని జీవితాలు నిలబడిపోతీరా. అంటే అంటే నీది సంకనేకపోతుంది, నాదేమో నిలబడిపోతుంది. చూడు గుంట చూపులు చూడు, పెళ్ళికి ముందే శోభన గదిలోకి వెళ్ళిపోదు అన్నట్లేదు. నువ్వు మూసుకోబే. రండి రండి రండి, కూకండి కూకండి కూకండి. నువ్వు కూడా అయ్యో అది ఇచ్చండి. నీ డ్రెస్ బాగుంది. పంతులు గారు పెళ్లి చేయనందుకు అయ్యా, ఫాస్ట్ గా చేసి చూడండి, దానికి 2000 తీసుకోండి. సారీ ఫర్ కమింగ్ లేట్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ లైఫ్ లోకి మీనాక్షి ఇచ్చిన ఎంట్రీ వల్లనో కానీ మరేమో కానీ ఈ రోజు నీ కళ నెరవేరిందయ్యా. హియర్ ఈస్ యువర్ మ్యారేజ్ గిఫ్ట్. ఏం సార్ ఇది? మన కంపెనీ నిన్ను మేనేజర్ గా ప్రమోట్ చేయడమే కాకుండా హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కూడా చేసిందయ్యా. మన మేనేజర్ గారు ఇప్పుడు. వావ్, హే, ఈ గిఫ్ట్ నీ కోసం నేను ఇచ్చాను. హాయ్, హలో, హలో, హాయ్. వావ్, సూపర్. విరిసిన కలువలు కలిసిన తనువులు తడిసిన పెదవులు మురిసిన మనసులు విడిచిన వలువులు నడిచిన పదములు తీరం వైపు ఇలా Wish you a happy marriage anniversary, Akash. Oh, sorry, 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 sorry. నన్ను క్షమిస్తావా? ఎందుకు అంటే
పెళ్ళై సంవత్సరం గడిచినా ఒక టాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే ప్రామిస్, నువ్వు ఏం అడిగినా ఇస్తా చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని. అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలని ఉందిగా చేసుకో, ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు. ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు. ఏ? ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. ఏ దొంగ, జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఎల్లో అట్లా ప్రోగ్రామర్, టైమింగ్స్ 10 to 6, రేపే జాయినింగ్. వావ్, కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థ్యాంక్ యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లాడ్జ్ ఇస్తా. Yeah, let's discuss about Allo Earth. Allo Earth is the value-driven technology company. We understand completely the technology needs of diverse business. What's up? Before we involve any custom and workable solutions, our success mantra is in providing workable and... Hey, Ganesh! Ente? 1 minute. Ente? వాష్రూమ్లోకి వెళ్ళు. సంజన, నువ్వు కూడా. యూ బ్లడీ జెలసీ. సంజన, నా ప్రపోజల్. రే చారి, సంజన సంజన అని వెంట తిరగడం కాదురా. 10 రోజుల నుండి పంచేని మానిటర్ ముందు నీ సంజన ఏం చేస్తుంది? అది ఎవరికి ఆపోజిట్ గా ఉంది తెలుసుకోరా ముందు వాడు. చారి, లెట్ మీ. ముందు నీ గీతా మ్యాట్రెస్ సెటిల్ చేసుకో, హ్యాండ్సమ్. ఓహో, అంటే గీతని అరెస్ట్ చేస్తే ఓకేనా? అబ్బో, కానీ కానీ ఎందరిని ఏదరికి చేర్చును. రాహుల్, మెయిల్ చెక్ చేసుకున్నావా? ఎనీథింగ్ సీరియస్? ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్ ఎనీమోర్ రాహుల్. లెట్స్ స్టాప్ అవర్ రిలేషన్షిప్. హౌ కెన్ యు సే లైక్ దిస్ గీతా? ఇంకేది వర్క్ అవుట్ అవ్వదు రాహుల్, లెట్స్ బ్రేక్ అప్. గీతా, నో ఇష్యూస్, ఓకే? గీతా, గీతా. హలో డార్లింగ్. జర్నీ దాని అకౌంట్ డియాక్టివేటెడ్. లెట్స్ యాక్టివేట్ హౌస్. యా, ఇన్ ఆర్బిట్ మాల్లో 6 o'clock కలుద్దాం. ఫస్ట్ చెక్ యువర్ మానిటర్. Wow, really? You got engaged? Yes, darling. Then you should anchorage in my flat. My pleasure. Pick me up by 6 o'clock and drop me home by 7:30. Deal, darling. Jenny. 1 second. Yeah? Marriage bangles kuntan annavuga? Evening 6 ki ready ga undu. No, 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 no. I'm having an important meeting at 6 o'clock. Pick me up by 7:30 at home. Okay, cool. Okay. Hi. Hi. Evening 6 ki ready ga undu. Pick up chesukunta. Sure, okay? Handsome. ఒక్క రోజైన మనిషి బతకరా. ఏమ్రా ఫీల్ అవుతున్నావు? ఫీల్ గానికి నువ్వు మనిషి అయితే కదరా నీ బతుకుని. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ పాస్ ఆన్ ద టాస్ట్ ట్రే ప్లీజ్? యా. హాయ్, ఐ యామ్ మీనాక్షి. ఓకే. హాయ్ మీరా. న్యూ? ఎస్. మీరేంటి ఆఫీస్లోనే సిగరెట్ తాగుతున్నారు? సో వాట్? అంటే పక్క వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈ స్మోక్ అంటే బయట వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ ఇంకా డేంజరస్. అలా అని చెప్పి ఇబ్బందిగా ఉంది, బండ్లు పక్క కాపండి అంటే ఎవడైనా వింటాడా? ఎవరి లైఫ్ వాడిది. డోంట్ ట్రై టు జడ్జ్ మీ. ఇక్కడ అందరికి నా వర్క్ నచ్చుతుంది, బట్ నేను నచ్చును.
బంగారం. హే మీనాక్షి, ఎలా ఉంది ఆఫీస్? డిఫరెంట్ ప్లేస్, డిఫరెంట్ పీపుల్. అవును, ఎవరు పరిచయం అవ్వలేదా? పరిచయం ఏంటి, క్లోజ్ కూడా అయ్యారు. హరీష్ అని అచ్చ నాలాంటి క్యారెక్టర్ తెలుసా, చాలా జోవియల్. అసలు నీ కన్నా ముందు పరిచయం అయి ఉంటే వాణ్ణే చేసుకునేదాన్ని. రే హరీష్, ఇక్కడ రా. దీన్ని మాత్రం మానేమని చెప్పకే. ఎస్పెషల్లీ టాయిలెట్ కి వెళ్ళేప్పుడు మొదలెట్టావా? ఏ నాను, కొంచెం బ్రష్ పై పేస్ట్ పెట్టివావా? సారీ, నా కిచెన్ లో పనుంది. మేడం పేపర్, మేడం బిల్. అప్పుడే 1 మంత్ అయిందా? అవును మేడం. సర్లే, రేపు తీసుకో. ఓకే మేడం. నాను కాఫీ, నాను ఫ్లాస్క్ లో పోసాను, తాగు. లేవగానే మొగుడికి కాఫీ కూడా వెళ్ళినంత బిజీ పని ఏంటి నీకు? అలా విసుకోకపోతే నువ్వే పోసుకొని తాగచ్చు కదా. ఓవర్ యాక్షన్స్ ఎక్కువయ్యారా నీకు? ఈరోజు గుత్తొంకాయ కూర వండాను, ఇదిగో బాక్స్. నాకు ఇష్టమేనా? కాదు. మరి ఇంకెవరికి? హా, హీరో బాలకృష్ణకి ఇష్టమని. అబ్బో, ఏకంగా ఎన్టీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ చేసావే. హే నాను, నిన్ను విషయం అడగనా ప్లీజ్? ఏంటి? నిన్ను బండిపై ఎక్కించుకొని లంగా ఓనీలో ఫుల్ సిటీ అంతా తిరగాలనిపిస్తుంది. Please, 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 please. Akash, we're married. Now you should be mature. Aina, full day half sari to manage chedo. Enta kashtam telusa niku? Oh. Half sari anta, half sari. Sweets. Thank you. Neela undalani andaru anukuntaru Meera. But it won't be possible. అయినా నీలాంటి దాన్ని ఎలా వదులుకున్నాడు? యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నాం. స్టడీస్ ఆపాక ఇళ్లలో చెప్పాం, ఒకటవ్లా లేచి పేపర్ చేసుకున్నాం. ఎన్టీవీలో తన కరెస్పాండెంట్ గా జాబ్ చేస్తుండేవాడు. ఫ్లాట్ కూడా తీసుకున్నాం. నన్ను బాగా చూసుకునేవాడు, బాగా కేర్ తీసుకునేవాడు. అలా 1 ఇయర్ ఎప్పుడు గడిచిందో తెలియలేదు. తను జాబ్కి వెళ్తే నాకు బోర్ కొడుతుంది, నేను జాబ్ చేస్తా అన్నాను. తను దానికి కూడా ఒప్పుకున్నాడు. నేను జాబ్లో జాయిన్ అయ్యాను. 2-3 నెలలు అలానే గడిచాయి హ్యాపీగా. అక్కడే స్టార్ట్ అయింది మా ప్రాబ్లం. తనకు నా మీద డౌట్ స్టార్ట్ అయింది. మాది అనుకున్న ప్రపంచం నిశ్శబ్దంగా మారింది. నా కొలిగ ఒక అతనితో ఎఫైర్ ఉందని డౌట్ పడ్డాడు. నన్ను జాబ్ మానేయమన్నాడు. వై షుడ్ ఐ క్విట్ మై జాబ్ అండ్ ఐఎమ్ డూయింగ్ నథింగ్ రాంగ్? సంవత్సరం నుంచి నేను విడిగా ఉంటున్నాను. సారీ మీరా. మగాళ్ళు ఒక్కసారి డౌట్ మొదలైతే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎవరితో మాట్లాడినా అంతే. నువ్వెప్పుడు అతని కన్విన్స్ చేయలేదా? అవసరం లేదనిపించింది. నా గురించి వదిలే, నువ్వు చెప్పు, హౌ ఇస్ యువర్ లైఫ్? మేము కూడా మా పేరెంట్స్ ని కాదనే పెళ్లి చేసుకున్నాం. ఆకాష్ చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇన్ఫాక్ట్ నేను లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేదు తెలుసా? అలా అనుకోకు, మగాళ్ళమూడు ఊసర్ విల్లి లాంటిది. ఎప్పుడు ఏ కలర్ చేంజ్ చేస్తారో తెలీదు. మా ఆయన మారడని నమ్మకం నాకుంది. ఒకవేళ మారినా దారిలోకి తెచ్చుకునే మెడిసిన్ నా దగ్గర ఉంది. దారిలోకి తెచ్చుకునే మెడిసిన్ నా దగ్గర ఉంది. మెడికల్ షాప్లే కదా వైన్ షాపులు కూడా వదలట్లేదు జనాల్లో. ఆ షాపులో తాగడం, ఈ షాపులో మింగడం, ఎవడు మారడా? ఇది ఒకటే ఖాళీగా ఉంది. ఇది కరెక్ట్, అది ఉండడానికి. ఏమండి, రాత్రి నుంచి మోషన్స్ అండి, టాబ్లెట్ ఇస్తారా? అదినా, ఇదా, ఇదా, ఇదా. ఏం కావాలి నీకు? అన్న ఇదిగో. ఎక్స్క్యూజ్ మీ, కామసూత్ర కండం ప్యాక్ ఒకటి ఇవ్వరా? నో థాంక్స్. ఓకే. వాట్? Come on man, grow up. ఏంటి అలా చూస్తున్నావు? ఆఫీస్ కి దుమ్మ కొడతామా?
ఇది బస్ స్టాప్ రా ముందు నా ఆఫీస్ కళ్ళు ఆ కడుపు నొప్పి అమ్మా కడుపు నొప్పి అచ్చా ఓవర్ యాక్షన్ అప్పి ఇంక పో సరే ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసే ఐ విల్ బ్రింగ్ ఫ్లవర్స్ ఫర్ యు ఓకే ఓకే హలో హాయ్ మదన్ ఎక్కడ ఉన్నావు ఇది నేను ఇది నా బంగారం పెహలా నషా లవ్ యు బంగారం యా బేబీ రిలాక్స్ బేబీ ఇట్స్ మీ రిలాక్స్ సెక్సీ బేబీ Come to me, baby. Okay, I'm only coming to you, baby. Baby, come to me, baby. Sexy lady. Baby. ఇంత వైలెన్స్ ఉంటుందా అమ్మో అమ్మో ఇన్ని రోజులు ఎక్కడ దాచావే యాంగిల్ ఎలా ఉన్నావో చూడు కరెంట్ చొక్కటిన కోతిలా అయినా ఈ ఐడియా ఇచ్చిన ఏదవెవడు చూడు ఆకాష్ నువ్వు ఎలా ఉంటావో నాకు అలాగే నచ్చుతావు చూడు ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నావో లవ్ యు బంగారం ఎలా రియాక్ట్ అయ్యారో చూసారా అదే తన ప్లేస్ లో మనమే ఉండుంటే స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చి ఆడెవడో చెప్పమని అడుగుతాం కానీ ఇతను అసలు బంగారం ఎవడో ప్రూవ్ చేస్తాగా నాను ఇంటర్ లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా అతని పేరేంటన్నో మదన్ అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఏ అంటే ఈ రోజు క్యాబ్ లోనే ఆకాష్ ఎవరో వచ్చినట్టున్నారు చూడు సర్ కొరియర్ తుమి నాక్షియా ప్రమోటర్స్ లేదు లోపల ఏమున్నాయో ఆ నాను నీ కవర్ లో ఏదో కొరియర్ వచ్చినట్టుంది విప్పి చూడు ఏంటో అంటే నీ పర్సనల్ ఏమో అబ్బా నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్ ఎస్
కశవి ఎంత బాగున్నాయో తెలుసా నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు తీసావు ఆకాష్ అదే నేను అడుగుదాం అనుకుంటున్నా నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు ఫోటోస్ తీయించుకున్నావని నిజమే కదా నాకు నీకు తెలియకుండా ఈ ఫోటోస్ ఎలా 6 మంత్స్ బ్యాక్ ఈ సారీ కట్టుకున్నా అంటే నీకు తెలియకుండా నీ ఫోటోస్ తీసి అడ్రస్ తెలుసుకొని ఇంటికి పంపించారంటావా అమ్మో అవును కదా నా అడ్రస్ తెలియకుండా ఈ ఫోటోస్ ఇంటికి ఎలా వచ్చాయి అంటే నిజంగా తను ఎవరో నీకు తెలియదా వాట్ యు మీన్ నాపై నీకు నమ్మకం లేదా నాను అది కాదు ముట్టుకోకు నాను అది కాదు ముట్టుకోకు అన్నానా నాను నాను ప్లీజ్ వన్స్ లిసన్ టు మీ నాను ప్లీజ్ నాను నాను ఓ షిట్ హలో సార్ ఒక్కసారి మేడం కిస్తారా ప్లీజ్ చెప్పు విషయం ఏంటో సార్ ఈ సమయంలో మీరు కోపడటం సహజమే సార్ సార్ ఒక్కసారి నా మాట వినండి సార్ చెప్పేంటో సార్ యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని అందమైన వాటిని ఫోటో తీయడం నా హాబీ సార్ ఒకరోజు షాపింగ్ మాల్లో మీ వైఫ్ని చూసి అందంగా ఉన్నారని నా కెమెరాతో క్లిక్ అనిపించాను ఇట్స్ రాంగ్ నా సారీ సార్ అందుకే నా మొహం మీకు చూపించలేక మీకు ఎదురు పడలేక ఫోటోస్ని మెమరీ కార్డ్తో పాటు మీ ఇంటికి పంపించాను బట్ మీకు అడ్రస్ ఎలా తెలుసు అడ్రస్ అంటారా ఫోటోస్ మీ ఇంటికి పంపించి మీ భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆ రోజే తన్ని ఫాలో అయ్యాను సార్ ఐఎమ్ రియలీ సారీ సార్ సారీ సార్ సారీ సారీ ఓకే సార్ బట్ ఇంకెప్పుడు ఇలా చేయకండి ఓకే రియల్లీ రియల్లీ యు ఆర్ సో బ్రాడ్ మైండెడ్ సార్ ఇంతకీ నేను తీసిన ఫోటోస్ ఎలా ఉన్నాయి సార్ ఆ ఫోటోస్ చాలా బాగున్నాయండి ఇట్స్ ఫెంటాస్టిక్ థాంక్యూ సార్ హలో హలో crazy man bye darling nanu phone lo evaru hero balakrishna నాను ఒక్కసారి వెనక్కి తిరిగావా ఏంటి ఓసారి కిందికి చూడవా సారీ అని రాసావా కాదు ఒక్కసారి కిందికి చూడు నాను పాలు కాఫీ నాను నాను కాఫీ నాను కాఫీ అన్నానా హే మీనాక్షి ఏంటి అంత కోపం వచ్చిందా కాఫీలో షుగర్ బదులు కారం కలిపిద్దామని డిసైడ్ అయిపోయావా ఐఎమ్ వెరీ సారీ రా ఇంకో విషయం ఈ రోజుకో స్పెషాలిటీ ఉంది మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా నువ్వు నా ఇష్టాలకి విలువిచ్చి ప్రతి క్షణం నన్ను బాధ పెట్టకూడదని నువ్వు పడే తహతహకు ఎలా థ్యాంక్స్ చెప్పను నేను ఆనందంగా ఉండటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడి నీలోని యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ నన్ను రాత్రంతా బాగా ఆలోచింపచేసింది అందుకే నువ్వు సంతోషపడేది ఒక చేయాలని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాను ఎస్ మీనాక్షి ఇంకా జన్మలో దాని జోలికి పోను ఇట్స్ అ ప్రామిస్ ఇట్లు నీ బంగారం లాస్ట్ బఫ్ లెట్ మీ ఫినిష్ ఇట్ ప్లీజ్ లవ్ యూ బంగారం విష్ యు very very happy birthday thank you so much otti flower ena party leda happy birthday to you happy birthday to you happy birthday to you have a bite ain't
ఏంటి చిన్న పిల్లని అనుకున్నావా బెలూన్ స్టార్ ఏం చేసావ్ ఇంతే నాని అరేంజ్మెంట్స్ ఫిల్మ్ స్టార్ సంజన ఇస్ గోయింగ్ టు పర్ఫామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీనాక్షి బర్డే రియల్లీ టైం టు లే డౌన్ సమ్ సీరియస్ సౌండ్ Yo, all the party people in the house, get ready to rock and roll. Here I come. Let's go. Aaj na chale, tu aaj na chale. మేడం సూసైడ్ చేసుకుందంట మేడం మీరేనా అవును మేడం హీరో అయ్యో మీరా మేడం మీరా అంబులెన్స్ ని పిలవండి మీరా హలో వాట్ సూసైడ్ ఓకే వస్తా బండి తీసుకో ఆకాష్ ఆకాష్ నేను వచ్చాను సో వాట్ బైట కార్ ఎవర్ది మనదే వాట్ నాకు చెప్పుకుంటే కార్ కొన్నావా మొన్నే నాకు చెప్పేస్తున్నా వాట్ యు మీన్ ఐ మీన్ వాట్ ఐ సెడ్ అవును ఇంకా రెడీ అవ్వలేదు ఇట్స్ ఆల్రెడీ 8 ఓ క్లాక్ ఈ రోజు ఆఫీస్ కెళ్ళట్లేదు ఎందుకని వెళ్ళాలనిపించట్లేదు అంతే అయినా నువ్వేంటి ఈ రోజు ఇంత తొందరగా వెళ్తున్నావు హీరో బాలకృష్ణతో మీటింగ్ వస్తావా again
అందరితో మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? ఏ మీనాక్షి, వస్తున్నావా? హా వస్తున్నాను, కానీ అక్కడికి కాదు. అదేంటి సడన్ గా ప్లాన్ చేంజ్ చేశావ్? చెప్తా మదన్, ముందు నువ్వు మైండ్ స్పేస్ బస్ స్టాప్ కి వచ్చి నన్ను పికప్ చేసుకో. ఓకే ఓకే బై. తన హస్బెండ్ కి నీ హస్బెండ్ కున్నట్టే ఒక వీక్నెస్, తనపై అనుమానం. మీరాని ఫాలో అయ్యాను, ఫొటోస్ తీశాను. మరో రోజు మీరా బాత్రూంలో స్నానం చేస్తుంటే వీడియో తీశాను. ఆ ఫొటోస్ ఇంటికి పంపించి ముందు మీరాపై తన హస్బెండ్ కి అనుమానం క్రియేట్ చేసి ఒక్కసారి నాతో కమిట్ అవుతావా లేదా ప్రపంచానికి నీ న్యూడ్ వీడియోస్ చూసే ఫెసిలిటీ ఇస్తావా అని చాయిస్ ఇచ్చాను. బ్లడీ, నా హస్బెండ్ అన్న దూరం చేసుకుంటాను కానీ నీకు మాత్రం కమిట్ అవ్వను. చేసే టార్చర్ తట్టుకోలేక నాతో కమిట్ అవ్వలేక సూసైడ్ చేసుకోవాలనుకుంది, కానీ ఎప్పటికైనా నాకు కమిట్ అవ్వాల్సిందే. వెయిట్, నీలాంటి సెక్సీ లేడీ కాలింగ్. హాయ్ జూబ్లీ హిల్స్ గీత. 6 నెలల నుంచి నా వైఫ్ ని ఇలాంటి టార్చర్ పెడుతున్నాడు సార్, కానీ మీకు చెప్తే నమ్మరనే నేను మీనాక్షి కలిసి ఇలా ప్లాన్ చేశాం. వాడి దగ్గర ఉన్న అమ్మాయిల వీడియోలు దొరికే వరకు వాడిని మనం ఏం చేయలేం, ఎందుకంటే చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాల్సిన మ్యాటర్. ఏది కావాలో చాయిస్ ఇస్ యువర్స్ బేబీ. సేనో సార్, ఇమిడియట్ గా ఫోర్స్ ని స్పాట్ కి రమ్మని చెప్పు. ఓకే సార్. చాయిస్ ఓవర్ టు కంట్రోల్ రూమ్. మరి వీడు మీనాక్షి వీడియో ఎలా తీసాడు? మీనాక్షికి నాకు అసలు ఏ పరిచయమూ లేదు. విడిపోయిన నన్ను మీరాని కలపాలని నన్ను ఫస్ట్ టైం కలిసింది మీనాక్షి. నన్ను క్షమించి మీరా. కానీ తనను కూడా ఒకడు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, మీరా నేను విడిపోవడానికి కారణం కూడా వాడేనని మీనాక్షి ఫస్ట్ టైం వాడి ఫ్లాట్కి వెళ్తే కానీ తెలియలేదు. You bastard! You bloody!
Cool down, baby. Cool down. Relax, my dear. Have some water. Come on. చెప్పు నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు? చెప్తా, అంత తొందరపడితే ఎలా? అసలు నా టార్గెట్ ఎవరంటే నీలా ఏ సెక్యూరిటీ లేని లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న జంటలు. ఈ సిటీలో చాలా మంది అమ్మాయిల వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అందులో కొంతమంది కమిట్ అయ్యారు, ఇంకొంతమంది కమిట్ అవ్వబోతున్నారు. నీకు తెలుసా, 9 నెలలు వెయిట్ చేసే నిన్ను ట్రాప్ చేయడానికి. 9 నెలల క్రితం నీ ఫొటోస్ తీశాను, 6 నెలల తర్వాత నీ ఇంటికి పంపించాను. ఎంత బాగున్నాయో తెలుసా? అంటే ఈ 6 నెలల్లో నిన్ను ట్రాప్ చేయడానికి నీ డేటా ఎంత కలెక్ట్ చేస్తుంటాను? ఏ రోజు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు? ఏ రోజు నువ్వు ఏ కలర్ శారీ కట్టుకున్నావు? ఏ రోజు నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళావు? ఏ రోజు నీ హస్బెండ్ తో కలిసి వెళ్ళావు? ఏ రోజు నీ హస్బెండ్ తో సంతోషంగా ఉన్నావు? ఏ రోజు నువ్వు బాధపడ్డావు? ఏ రోజు నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు? అన్ని అన్ని ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఇలా 6 నెలలు వెయిట్ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందో రోజు నీకు మీరా హస్బెండ్ కి ఇల్లీగల్ అఫేర్ ఉందని అర్థమైంది. ఆ రోజే నిన్ను బస్ స్టాప్ నుంచి కాఫీ డే వరకు ఫాలో అయ్యాను. కానీ నేనే కాదు, నిన్ను నీ హస్బెండ్ కూడా ఫాలో అయ్యాడు. ఆ రోజు నీ హస్బెండ్ కి నీపై అనుమానం ఉందని తెలిసింది. అందుకే ఫోటోస్ తెచ్చి నీ హస్బెండ్ కి ఇచ్చాను. సార్ కొరియర్. నాకు నీకు తెలియకుండా ఈ ఫోటోస్ ఎలా? నిజంగా తను ఎవరో నీకు తెలియదా? నాపై నీకు నమ్మకం లేదా? హలో, ఎవరు? నా గురించి తర్వాత. ఇంతకి ఫోటోస్ ఎలా ఉన్నాయి? అంటే ఫోటోస్ తీసింది నువ్వేనా? ఫోటోస్ కి ఇంత షాక్ అయిపోతే నీ న్యూడ్ వీడియో చూపిస్తే. వాట్? ఓ రోజు నువ్వు హోటల్ మినర్వాకి నీ కొలీగ్స్ తో పాటు సెమినార్ కి వెళ్ళి గుర్తుందా? అవును. అయితే కాఫీ తాగుతుంటే కాఫీ నీపై నొలికింది, వాష్రూమ్ కి వెళ్ళావు, టాప్ విప్పేశావు. అవును. అయితే అన్నీసీగా ఉందని బ్రా కూడా విప్పేశావు. ఆ బ్రా విప్పినప్పుడు నీ వీడియో షూట్ చేశాను. నవ్వు. కంగారు పడకు, నిన్ను బలవంతంగా రేప్ చేసే క్యారెక్టర్ కాదు నాది. నన్ను ఇష్టపడి నీకై నువ్వు వచ్చి ఒక్కసారి నాకు కమిట్ అవ్వాలి. అవ్వకపోతే సింపుల్, ఇప్పుడు మన ఇద్దరం కలిసి బయటకు వెళ్తాం. నీ భుజంపై నా చెయ్యి ఉంటుంది, ఇద్దరం క్లోజ్ గా నడుస్తుంటాం, అది నీ హస్బెండ్ చూస్తాడు, నెక్స్ట్ మినిట్ నీకు డివోర్స్ ఇచ్చేస్తాడు, ఫినిష్. హే, ఆలోచించు. కానీ ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి ఆలోచించు. నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. అంటే రేపు 11 o'clock 11 గంటలకి మంచి ముహూర్తం ఉందంట, అప్పుడు హ్యాండ్ ఇచ్చావంటే మొబైల్స్ ఇంటర్నెట్ లో కొత్త ఫిగర్ వచ్చిందని జనాలు మాట్లాడుకుంటారు. పెళ్ళైన అమ్మాయిల్ని లంగా ఓనిలో ఎంజాయ్ చేయడం నాకు అలవాటు. అంటే కన్నెలా కనిపిస్తారుగా. నౌ వి కెన్ గో డార్లింగ్, బై బై. దిల్సుఖ్ నగర్ శ్రీనిధి. 1 lakh తగ్గింది ప్లీజ్. కూల్ 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 కూల్. ఎందుకైనా ఇలా సైకోన్ చేస్తారు? ఆ తగ్గిన 1 lakh నాతో 1 week కమిట్ అవుతావా? బ్యాలెన్స్ ఇలా ఎంతో మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ వీడు. ఓకే, మంచి ముహూర్తం చూసి నీకు కాల్ చేస్తాను, బాయ్. మరి ఈ రోజు ఎందుకు మళ్ళీ కాల్ చేశా? నీ హస్బెండ్ ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాడు అనుకుంటున్నావా? అవును. వెళ్ళలేదు. వెళ్ళినట్టే వెళ్ళి నీ బెడ్రూమ్ లో ఉన్న కర్టెన్ వెనకాల దాక్కున్నాడు. ఇది నా ఇంటెలిజెన్స్. నీ బ్రెయిన్ ఏంట్రా? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్. నీలాంటి వాడి కోసమేరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగానా? నీలా నెగటివ్ గా ఆలోచించే వాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం తెలుసా? సినిమాలో కూడా నేను హీరో కంటే వీళ్ళన్నీ ఎక్కువ ఇష్టపడతాను. ఏంటి,
తొమ్మిది నెలలుగా నన్ను ఫాలో అయ్యావా, నువ్వు టైం వేస్ట్ చేసావు తెలుసా? నీకేం తక్కువ? ఆరు అడుగుల హైట్, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందిగా, మా ఆయన కన్నా నీకేం తక్కువ చెప్పు. ఇంకా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, కమిట్ అయిపోదాం. బెడ్రూమ్ ఎక్కడ? కమ్ డార్లింగ్, లెట్స్ మూవ్. Darling, come on. Ne intellectual brain ki ye ammaina longakunda untunna cheppu. Entaki nee peru enti? Nag. Wow. What a romantic name, Bangaram. Aina meeku bathroom lo camera pettalana thought ela ochindi, darling? Na intellectuality gurinchi chepte nuvu inka rechipothu. Avuna? Entadi? Shh. Adi top secret. Intavarku evvariki cheppaledu. హే, ఏంటి లేచావు? నేను ఎంత ఇష్టపడొస్తే నా దగ్గర కూడా దాస్తావా? నో, నీకు చెప్పకుండా ఉంటానా? చెప్తాను. చెప్పు మరి. ఇలా కాదు. మరి నీ ఒంటి పై నుంచి నువ్వు ఒక్కోటి తీస్తూ ఉండు, నేను ఒక్కోటి చెప్తూ ఉంటా. ముందు ఆ కొంగు తీసే. ఇప్పుడు చెప్తావా? నువ్వు ఆ రోజు బ్రా విప్పినప్పుడు నీ వీడియో నేను షూట్ చేయలేదు. వాట్? Yes, darling. నీలా వీడియో లేని చాలా మంది అమ్మాయిలు నా ట్రాప్ లో పడ్డారు, నాకు కమిట్ అయ్యారు. ఎలా చేస్తావురా? ఫోర్సెల్ పొజిషన్ తీసుకోమని చెప్పు. ఓకే సార్. నువ్వు బ్రా విప్పేవన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించో చూడు. ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు బ్రా విప్పేవని. ఒకవేళ నువ్వు బ్రా విప్పకపోయింటే ఎవరా నువ్వు? అసలు నేను బ్రా విప్పలేదనే దానివి. అలా అన్న ఎంతో మందిని నేను వదిలేశాను, అక్కడే నేను ట్రిక్ ప్లే చేస్తాను, కనెక్ట్ అయితే ట్రాప్ చేస్తాను. Oh!
ఎక్కువ హైట్ నుంచి కింద పడడం వల్ల తలకు బాగా గాయమైంది. బ్రెయిన్ డెడ్ అయి ఉంటే కోమాలోకి వెళ్ళిపోయి ఉండేది. లక్కీగా అలా జరగలేదు. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. నాను నన్ను క్షమిస్తావా? ఇంతకాలం అనుమానం అనే డిజీజ్కి కవరింగ్ అని ముసుకేసుకొని బ్రతకాను. ఈరోజు నువ్వు పడే స్ట్రగుల్ని నేను అర్థం చేసుకోకుండా నిన్ను అనుమానించాను. ఫర్ దాట్ ఐఎమ్ రియలీ రియలీ సారీ. నాన్నేరమ్మా, వాళ్ళ పంతం కోసం మీ ప్రేమని కాదన్నారు. కూతురు చావబతుకుల్లో ఉన్నా వాళ్ళ మనసులు మారలేదంటే వాళ్ళని ఇంకెవ్వరు మార్చలేరు. నువ్వేం ఫీల్ అవుకురా, మేమంతా వచ్చేసాం కదా, లెట్స్ బీ హ్యాపీ. హలో. హాయ్ మీనాక్షి. ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? ముందు మీరు ఎవరో చెప్పండి. అంటే గుర్తుపట్టనంత దూరం అయిపోయానా? ముందు మీరు ఎవరో చెప్తారా, ఫోన్ కచ్చేయమంటారా? హే మీనాక్షి, ఇట్స్ మదన్ యార్. మదన్? నువ్వా? ఎక్కడన్నా? ఓసారి ఎదురుగా చూడు. మదన్! హాయ్. నీకంటే ముందు మా అక్క బాయ్ ఫ్రెండ్ అతనే. నువ్వు చేసుకోకపోయింటే అతన్నే చేసుకునేది. అక్క, ఇతను మారాడనుకుంటున్నారా? ఇతనే కాదు, ఇతన్ని ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ మారరు. మారినట్టు నటిస్తారంతే. పైకి నెగటివ్గా కనిపించే వీళ్ళలో కూడా ఓ అద్భుతమైన పాజిటివ్ యాంగిల్ ఉంటుంది. అదేంటంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా తమ భార్య తర్వాతే అని ఫిక్స్ అవ్వటం. అందుకేనేమో వీళ్ళ భార్యలు కూడా వీళ్ళతో అడ్జస్ట్ అయిపోతుంటారు.